శ్రీకాళహస్తి పట్టణంలోని కొండమిట్ట ప్రాంతంలో వెలసి ఉన్న జల వినాయకునికి 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా స్వామివారికి పాలు, పెరుగు, తేనె, గంధం వంటి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాది పూజలు నిర్వహించి స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు విశేషాభిషేకాలలో పాల్గొని అభిషేకాలు తిలకించి స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో 50 మంది భక్తకోటి పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ, కొండమిట్ట వెలమపాలెం ప్రాంతంలో జల వినాయక స్వామివారిని పట్టణంలోని భక్తకోటి దర్శించుకుని స్వామివారిని పూజించుకుంటారని, భక్తులు ఎవరైనా తమ వస్తువును కోల్పోతే స్వామివారికి ముడుపు కడితే వెంటనే ఆ వస్తువు దొరుకుతుందని, ఇది అనాదిగా వస్తున్న ఆచారమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. అభిషేకములు, అర్చనలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం, సాయంత్రం 7 గంటలకు షిరిడీ సాయినాథుని భజనా బృందం వారిచే షిరిడీ సాయినాథ్ భజనా కార్యక్రమం ఉంటుంది. ప్రతి సంవత్సరం 6వ తేదీ ఈ యొక్క కార్యక్రమం హిందూ ముస్లింలకి మత సామరస్యాన్ని ప్రతిక కూడా చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా స్వామివారి విశిష్టత ఏమిటంటే, ఏదన్నా ఒక వస్తువు కానీ దారిపోతే స్వామివారికి ఒక 100 రూపాయలు వేసుకుంటామని మనం మొక్కుంటే వితిన్ సెకండ్స్లో అది కనబడుతుంది. భక్తుల యొక్క నిదర్శనమే స్వామి ఉన్నాడని చెప్పడానికి. పాలు, పెరుగు, తేనె, చక్కెర, పంచామృత పసుపు కుంకాలతో స్వామివారికి ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమం జరుగుతున్నది. మరియు స్వామివారికి అభిషేక అష్టోత్ర మహామంత్ర పుష్ప అర్చన పూజలు జరుగుతాయి. అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. స్వామివారి యొక్క జల వినాయకుడు అంటే నీటితో సంబంధించిన వినాయకుడు స్వామివారు. ఈ జల వినాయకుడు చాలా విశిష్టమైన వినాయకుడు. అన్ని వినాయకుడి కంటే స్వామివారికి తొండము ఎడం వైపు ఉండడం వల్ల సంకట విమోచన కార్యక్రమం కానీ విద్యాపరంగా కానీ వ్యాపారపరంగా కానీ వ్యవసాయపరంగా కానీ వృత్తిపరంగా కానీ ఎటువంటి కార్యక్రమాలే మనకు తిరగకపోయినా స్వామివారి జల వినాయకుని స్వామి యొక్క కోరిక ఉంటే ఖచ్చితంగా తీరుతుంది.